ఇప్పుడు మీకు భూమి గురించి చెప్తాను. భూమి అంటే భూమికి సంబంధించిన ఇల్లు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి ఇంకా వేరే ఏదైనా కట్టడం కావచ్చు, కోట కావచ్చు, ఒక ప్యాలెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా భూమి యథాతథంగా భూమి దీనికి సంబంధించిన వివాదాలు వస్తూ ఉంటాయి. హక్కుల కోసమో లేకపోతే అన్నదమ్ముల మధ్య భాగస్వామ్యం అందులో ఏదైతే సక్సెషన్ ఉంటుందో, లీగల్ హెయిర్స్గా వాళ్ళకి హక్కు ఉంటుందో, ఆ హక్కుల కోసమో లేకపోతే ఎవరైనా ఆక్రమణకి గురి అవుతేనో లేకపోతే ఎవరైనా భూమి పోగొట్టుకునే పరిస్థితి వస్తేనో, ఇవన్నీ కూడా వివాదాలకు సంబంధించినటువంటి విషయాలు. అవి మామూలుగా ఇతరత్ర బయట రంగం బయటనే కాకుండా కోర్టులలో కూడా వివాదాలు జరుగుతుంటాయి. అయితే జనరల్గా జాతకంలో ఇటువంటి భూమి సంబంధించినటువంటి వివాదాలు ఎందుకు కలుగుతాయి అనేటువంటిది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ముఖ్యంగా జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు చతుర్థ భావము అంటే నాలుగవ భావము భూమికి సంబంధించినటువంటి భావం. ఈ భూమికి సంబంధించిన భావాధిపతి ఎవరైతే ఉంటాడో, సహజంగా అయితే భూమికి సంబంధించినటువంటి గ్రహము కుజుడు. అయినప్పటికీ కూడా జాతకంలో లగ్నాత్తు చతుర్థం ఏదైతే ఉంటుందో, ఆ లగ్నాత్తు ఏదైతే చతుర్థాధిపతి ఉంటాడో భూమికి సంబంధించిన గ్రహం అవుతుంది. ఆ గ్రహాధిపతి ఎప్పుడైతే అష్టమంలోనో షష్టమంలోనో లేకపోతే వ్యయంలోనో, అంటే వ్యయభావంలోనో అష్టమ భావంలోనో షష్టమ భావంలో ఉన్నట్టయితే, షష్టమం అంటే ఏంటి, శత్రు రోగరు నక్షత్రం, అది ఒక పాపస్థానం. అష్టమం అంటే ఏంటి, ఆయుస్థానం, అది ఒక పాపస్థానం. 12 అంటే ఏంటి, వ్యయస్థానం, అది కూడా ఒక పాపస్థానమే. ఈ పాపస్థానాలను త్రికమములు అంటారు. ఇటువంటి స్థానాల్లో కనుక ఆ చతుర్థాధిపతి ఉన్నట్టయితే భూ వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ భూ వివాదాలు కరెక్టే, కానీ ఇవి మరి ఏ న్యాయంగా ధర్మపరంగా ఇవి సాల్వ్ అవుతాయా అని కనుక మనం అనుకున్నట్టయితే, అక్కడ కొన్ని గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నట్టయితే తప్పకుండా ఆ భూ వివాదం సమసిపోయి మనకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ వివాదాల్లో మన భూమిని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. భూమి అంటే భూమే కాదు, ఇల్లు కూడా కావచ్చు, అంచేత పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదో ఇతరత్ర ఏ ష్యూరిటీగా ఉంటేనో, అలాగా కోర్టులలో ఏదైనా ప్రాబ్లం వస్తేనో అనవసరంగా ఆ యొక్క ఇల్లును కానీ ఆ భూమిని కానీ పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత చతుర్థ భావము చాలా బలంగా ఉండాలి, చతుర్థ భావాధిపతి చాలా బలంగా ఉండాలి. అలా బలంగా ఉన్నట్టయితే ఆ ఇల్లు కానీ ఆ భూమి కానీ మీకు దక్కేటువంటి ఆ బలం అనేది కలుగుతుంది అనేటువంటిది ఈ యొక్క టాపిక్ యొక్క విశేషమైనటువంటి విషయం. పోతే ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్లో రాయొచ్చు. ఆ సందేహాలు నివృత్తి చేసేందుకు నేనున్నాను.